ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువదికాలపు శుభాభివందనాలు ప్రభు యొక్క మహావిశ్వతమైన కృప చేత ఇదినాని విధంగా మనం అందరం కలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ ఉన్నత భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా సహోదరులారా దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఎన్నో మేలు చేశాడు ఈ యొక్క మాసంలో ఇప్పటికీ ఇంచుమించుగా 16 రోజులు గతించిపోయాయి దేవుడు ఇంతవరకు ఈ ఎండల కాలంలో కూడా ఆయన మనల్ని విడువక కాపాడుతూ సంరక్షిస్తూ వస్తున్నారు అందుకే దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయా సహోదరి సహోదరులారా ఈరోజున మనం దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తే ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం న్యాయదుర్వర్తల గ్రంథంలో 17వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడింది మీకా అన్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన ఇంటికి ఒక లేవీయుడు అన్నటువంటి వ్యక్తి వచ్చాడు లేవీయుడు యాజక వంశానికి సంబంధించిన వ్యక్తి లేవీయుడు తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ లేవీని తన ఇంటి చేర్చుకొని తన ఇంట్లో తనకు యాజకుడిగా తండ్రిగా లేవీని నియమించుకున్నాడు లేవీయుడు చిన్నవాడే యవనస్తుడు మీకా పెద్దవాడు ఒక కుటుంబంలో తండ్రిగా ఉన్నటువంటి మీకా తన ఇంటికి ఒక లేవీడు వచ్చినటువంటి వేళ ఆ ఇంటికి వచ్చిన లేవీని చేర్చుకొని తనకు తండ్రిగా నియమించుకున్నాడు యాజకుడిగా నియమించుకున్నాడు ఆ విధంగా లేవీని తనకు నియమించుకున్న కారణం తర్వాత ఆయన అంటాడు ఈ విధంగా ఏమంటున్నాడంటే లేవీడు నాకు యాజకుడైనందున ఇప్పుడు యెహోవా నన్ను ఆస్వదించును దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇప్పుడు దేవుడు నాకు మేలు చేయనని తెలిసి ఉన్నదే అని అంటున్నాడు దేవుడు నాకు మేలు చేస్తాడు ఈరోజున మన కుటుంబాల్లో మేలు దీవెన ఆశీర్వాదాలు పొందాలంటే ఎవరు మనకు యాజకుడిగా ఉన్నాడు అంటే మన పక్షాన దేవునికి ఎవరు మొరపెట్టి వ్యక్తిగా ఉన్నారు దేవునికి మన పక్షాన విన్నవించే వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరై ఉన్నారు దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు దేవుని యొద్దు నుండి మన కొరకు సమాచారాన్ని ఎవరు తీసుకొచ్చే వాళ్ళై ఉన్నారు ఎటువంటి వ్యక్తి యాజకుడైతే మనకు దేవుడి మేలు చేస్తాడు ఆ దినాల్లో చాలామంది మనుషుల ద్వారా యాజకులైన వాళ్ళు ఉన్నారు మనుషుల ద్వారా యాజకత్వము చేస్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు ప్రియులారా గమనించాలి కానీ ఈయన అంటాడు లేవీ గోత్రానికి సంబంధించిన వ్యక్తి నాకు యాజకుడైనందువలన యెహోవా నాకు మేలు చేస్తాడని నాకు ఇప్పుడు తెలిసి ఉంది హల్లెలూయా ఈరోజున నీకు దేవుని సన్నిధిలో మేలు చేసే సందర్భం రావాలంటే ఎవరు నీకు యాజకుడై ఉండాలంటే లేవి మాత్రమే లేవి వంశానికి చెందిన వ్యక్తి లేవి గోత్రానికి చెందిన వ్యక్తి మాత్రమే నీకు ఖచ్చితంగా అతను యాజకుడై ఉంటేనే దేవుడు నీకు మేలు చేస్తాడు హల్లెలూయా అంటే దాని ఉద్దేశం లేవి అనగా యెహోవాను హత్తుకోవటం తన యొక్క బంధువర్గాన్ని తన యొక్క సంబంధించినటువంటి రక్త సంబంధికుల్ని ఆయన ప్రభు యొక్క పరిచర్య నిమిత్తమై వారిని ద్వేషించి తన ప్రాణమును సైతం ద్వేషించి ప్రభు పక్షాన జనుల పక్షాన ప్రభుకు సన్నిధిలో మధ్యవర్తిగా నిలబడి ఉండాలి లేవీడంటే డబ్బు కోసం అమ్ముడయ్యే వ్యక్తి కాదు లేవీడంటే డబ్బు కోసం నియామకానికి వచ్చే వ్యక్తి కాదు పూర్ణంగా దేవుని కొరకు తను తాను అప్పగించుకునే వ్యక్తి అదే సమయంలో ప్రజల పక్షాన తన ప్రాణమును సైతం లెక్క చేయకుండా ప్రభు యొక్క సన్నిధిలో పోరాడే వ్యక్తి వారి క్షేమం కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఈరోజున ఎటువంటి యాజకుడు నీవు కలిగి ఉన్నావు నీ దగ్గరకు వస్తూ వెళ్తున్నటువంటి సేవకుడు ఏ గోత్రానికి చెందిన వ్యక్తి లేవి గోత్రపు ఆ వ్యక్తిగా ఉన్నాడా అంటే పాత నిబంధనలో ఉన్న లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తులుగా క్రొత్త నిబంధనలో కూడా ఉండాలని కాదు అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి కలిగి ఉండాలి మన సేవకుడు మన ఇంటికి వచ్చే వెళ్ళే వ్యక్తి ఆ దేవుని యొక్క సన్నిధిలో లేవి ఆ రోజున ఎలాంటి ఆ మనస్సు కలిగినాడు యెహోవా పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరు రండి అని అన్ని దావేచుండు ఈ యొక్క మోషే ఇజ్రాయేల్ పన్నెండు గోత్రాలను పిలిస్తే లేవి గోత్రం మాత్రమే దేవుని కోసం ఆయన పక్షంగా ఉండడాని కోసం వచ్చిన వాళ్ళు సమర్పణ చేసుకున్న వాళ్ళు త్యాగం చేసుకున్న వాళ్ళు తమ యొక్క బంధువర్గాన్ని దేవుని యొక్క వాక్యం మూలముగా వారిని ద్వేషించి
సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కోసం వచ్చిన వాళ్ళు. లేవీ గోత్రం గురించి దేవుని యొక్క లేఖనం ఇలా చెప్తుంది, లేవీలకి నేను ఏ భూమి మీద ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు, నేనే వారికి స్వాస్థ్యము, వారు మాత్రమే నాకు యాజకులై ఉంటారు, వారు నిరంతరం నా సేవకులని చెప్పి దేవుడు లేవీని గురించి ఘనంగా కూడా చెప్పినాడు. దేవుని బిడ్డలారి, రోజున మన సేవకుడు మన యాజకుడు లేవీ లాంటి లక్షణాలు కలిగిన వ్యక్తేనా? అలాంటి వ్యక్తి అయితే నిత్యముగా యెహోవా నీకు మేలు చేయనుగాక, నీవు కూడా మీ కావలే ఆ యొక్క దీవెనను పొందుదుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా. దేవుని అడుగు, అటువంటి నమ్మకమైన నా కొరకు మీ సన్నిధిలో పోరాడే వ్యక్తి, నా కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి, నా కొరకు మీ వద్ద నుండి వర్తమానాన్ని తీసుకొచ్చే వ్యక్తి నాకు యాజకుడు కావాలని ఆశపడుతున్నాను, అలాంటి వ్యక్తిని నాకు దయచేయండి అని ప్రార్థన చేయి. ఒకవేళ అటువంటి సేవకును నువ్వు కలిగి ఉంటే దేవుని బట్టి, ఆ సేవకుని బట్టి, యాజకుని బట్టి దేవుని స్తుతించి గణపరచు. ఇంతటి గొప్ప సేవకులు మాకు అనుగ్రహించారయ్యా, అందుని బట్టి మీకు స్తోత్రాలని చెప్పి దేవుని సన్నిధిలో కీర్తించి గణపరచు. ప్రభు మనకు తోడుగా ఉండనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రం. మీక తన ఇంటికి వచ్చిన లేవీని ప్రతిష్ఠించుకున్నాడు యాజకుడిగా. అందువలన అయ్యా, ఆయన చెప్తున్నాడు, లేవీడు నాకు యాజకుడైనాను, అయినందువలన యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియనని చెప్పి తన హృదయంలో సంతోషించాడు, ఆనందించాడు. అలాగే ఈ అంత్య దినాల్లో ఉన్న మేము కూడా అయ్యా మాకు నమ్మకమైనటువంటి యాజకుడు లేవీడై ఉండాలి, ప్రతిష్ఠితుడై ఉండాలి, సమర్పణ చేసుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఈ భూ సంబంధమైన ఏ స్వాస్థ్యమును అనుభవించే వ్యక్తిగా కాకుండా నాయన, కేవలం అయ్యా మీ మీద ఆధారపడిన వ్యక్తిగా ఉండాలి. అలాగే మీకును ప్రజలకి మధ్యలో ఆ వ్యక్తి నమ్మకమైనటువంటి అయ్యా సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉండాలని మీ లేఖనాలు తేటపరుస్తున్నటువంటి ఈ విషయాల్ని విన్న నీ బిడ్డలు కూడా అలాంటి సేవకులు, అలాంటి యాజకులే తమకు సేవకులై ఉండాలని కోరుకుంటూ అయ్యా మీ యొక్క సన్నిధిలో అటువంటి సేవకులు కలిగి ఉన్నవారు మిమ్మల్ని స్తుతించినట్లుగాను, లేనివారు అటువంటి సేవకుల కొరకు మీ సన్నిధిలో మీ సహాయమును పొంది ప్రార్థన పూర్వకంగా అటువంటి సేవకుల్ని కలిగి ఉన్నట్లుగా సహాయం చేయండి. కృపయు సన్నిధి సమాధానం తోడుగా ఉంచి కార్యాలు చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనుగును, ప్రభు రాకడి వరకు కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మన ప్రభు సన్నిధిలో లేవీయులు యాజకులై ఉండాలని ఆ సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. అటువంటి సేవకులు కలిగిన మీరు ధన్యులు. ప్రభు యొక్క కృపచేత ఆయన రాకడ పర్యంతం దీవెన మేలు పొంది నడిపించబడదుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిచర్యను మీరు అనేకులకి షేర్ చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృపతోడుగా ఉండునుగాక. ఆమెన్.